హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో సిరీస్ ఆన్ ప్రిపరేషన్ ఫర్ ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్ MHSRB ఇన్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ RRB ఫార్మసిస్ట్. ఈ వీడియోలో కార్టికోస్టిరాయిడ్స్ గురించి తెలుసుకుందాం. అండర్స్టాండ్ ద వర్డ్ కార్టికోస్టిరాయిడ్స్ అంటే, స్టిరాయిడ్స్ అనేది ఒక కెమికల్ స్ట్రక్చర్. కార్టికో అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే, ఎడ్రినల్ గ్లాండ్లో కార్టెక్స్ మెడల్లా అనే రీజన్స్ ఉంటాయి. అంటే ఎడ్రినల్ గ్లాండ్లో ఉన్న కార్టెక్స్ నుంచి రిలీజ్ అయిన స్టిరాయిడ్స్ని కార్టికోస్టిరాయిడ్స్ అంటారు. సో ద స్టిరాయిడ్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఆర్ సెక్రేటెడ్ ఫ్రమ్ ఎడ్రినల్ కార్టెక్స్ ఆర్ కాల్డ్ కార్టికోస్టిరాయిడ్స్. సింపుల్. అయితే ఈ కార్టికోస్టిరాయిడ్స్ అంటే కొంచెం ఎనాటమీ ఫిజియాలజీ ఆఫ్ ఎడ్రినల్ గ్లాండ్ చూడాలి. ఎడ్ రీనల్, రీనల్ టిష్యూ అంటేనే కిడ్నీ. ఎడ్ అంటే ఆన్ ద టాప్, అంటే కిడ్నీ పైన ఉంటాయి కాబట్టి వాటికి ఆ పేరు పెట్టారు ఎడ్రినల్ గ్లాండ్ అని. ఎడ్రినల్ గ్లాండ్ ఎనాటమీ చూస్తే ఔటర్ కవరింగ్ని క్యాప్సూల్ అంటారు. ఆ క్యాప్సూల్ కింద ఉండే ప్లేస్ని కార్టెక్స్ అని, సెంటర్లో ఉండే ప్లేస్ని మెడుల్లా అని అంటారు. మిడిల్ మెడుల్లా అలా గుర్తుంచుకోండి. మెడుల్లా, దానిపైన కార్టెక్స్, పైన క్యాప్సూల్ ఉంటారు. ద క్యాప్సూల్ ఎనాటమీ చూస్తే క్యాప్సూల్ ఎనాటామికల్గా 3 డిఫరెంట్ జోన్స్గా డివైడ్ అయి ఉంటుంది. జోనా గ్లోమరులస్, జోనా ఫాసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్. 3 డిఫరెంట్ జోన్స్. ఎనాటమీ కాకుండా ఫిజియాలజీలో కూడా డిఫరెన్స్ ఉంది. ఏంటో డిఫరెన్స్ అంటే, జోనా గ్లోమరులోజా ఆ టాప్ లేయర్ నుంచి మినరలో కార్టికాయిడ్స్ సెక్రీట్ అవుతాయి, రిలీజ్ అవుతాయి. ఏంటి మినరలో కార్టికాయిడ్స్? మినరల్ అంటే మినరల్స్, సోడియం అనమాట. కార్టికాయిడ్ అంటే కార్టెక్స్ నుంచి రిలీజ్ అయిన హార్మోన్ అని అర్థం. అంటే కార్టెక్స్ నుంచి రిలీజ్ అయిన హార్మోన్ మినరల్ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది కాబట్టి వాటిని మినరల్లో కార్టికాయిడ్స్ అన్నారు. కార్టికోస్టిరాయిడ్ దట్ కంట్రోల్స్ మినరల్ మెటబాలిజం, హెన్స్ దే ఆర్ కాల్డ్ మినరల్లో కార్టికాయిడ్స్. న్యాచురల్ మినరలో కార్టికాయిడ్ ఏంటి అంటే ఆల్డోస్టిరాన్. ఏంటి ఇది చేసే పని, ఎందుకు దానికి మినరల్ కార్టికాయిడ్ అని పేరు వచ్చిందంటే, ఆల్డోస్టిరాన్ అనేది ఒక స్టిరాయిడల్ హార్మోన్. అది రిలీజ్ కాగానే ఇట్ గెట్స్ ఇన్ టు ద న్యూక్లియస్లోకి వెళ్ళి డిఎన్ఏని యాక్టివేట్ చేసి కొన్ని పెప్టైడ్స్ని సింథసైజ్ చేస్తుంది. వాటిని ఆల్డోస్టిరాన్ ఇండ్యూస్డ్ పెప్టైడ్స్ అంటారు, AIP, ఆల్డోస్టిరాన్ ఇండ్యూస్డ్ పెప్టైడ్స్. అవి చేసే పని ఏంటంటే, నెఫ్రాన్లో కలెక్టింగ్ డక్ట్ దగ్గర సోడియం ఛానల్ నెంబర్ని పెంచుద్ది. సోడియం పొటాషియం పంప్ని పెంచుతుంది, సోడియం ఛానల్ నెంబర్ పెంచుతుంది. ఏమవుతుంది, కిడ్నీ నుంచి ఫిల్టర్ అయ్యి వెళ్తున్న, బయటికి వెళ్తున్న ఫిల్టరేట్ నుంచి సోడియం రీఅబ్జార్బ్ అవుతుంది, బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది. సో సోడియం అబ్జార్ప్షన్ని పెంచుతుంది కాబట్టి, సోడియం ఒక మినరల్ కాబట్టి ఆ మినరల్ మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మినరల్లో కార్టికాయిడ్ అని పేరు వచ్చింది. సోడియం అబ్జార్బ్ అయితే సోడియంతో పాటు వాటర్ కూడా అబ్జార్బ్ అవుతుంది. సో ఇది ఆల్డోస్టిరాన్ చేసే పని. ఎక్కడి నుండి వస్తుంది? జోనా గ్లోమరులోజా. సెకండ్ జోన్ ఏంటి? జోనా ఫాసిక్యులేటా. ఈ జోనా ఫాసిక్యులేటా నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ని గ్లూకోకార్టికాయిడ్స్ అంటారు. అండర్స్టాండ్ దిస్ వన్. ఫస్ట్ జోన్ ఏంటి? జోనా గ్లోమరులోజా నుంచి వచ్చేవి మినరలో కార్టికాయిడ్ ఆల్డోస్టిరాను. సెకండ్ జోన్ జోనా ఫాసిక్యులేటా, ఇక్కడ నుండి వచ్చే హార్మోను గ్లూకోకార్టికాయిడ్. న్యాచురల్ గ్లూకోకార్టికాయిడ్ ఈస్ కార్టిసోల్. గ్లూకోకార్టికాయిడ్ అంటే కార్టెక్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోను గ్లూకోజ్ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. ఏం చేస్తుంది? న్యాచురల్ గ్లూకోకార్టికాయిడ్ కార్టిసోల్. కార్టిసోల్ రిలీజ్ అయితే ఇట్ కాజెస్ గ్లూకోనియోజెనసిస్. గ్లూకో అంటే గ్లూకోజ్, నియో అంటే అదర్ దాన్ కార్బోహైడ్రేట్స్, కొత్త. నియో అంటే అదర్ దాన్ కార్బోహైడ్రేట్స్ నుంచి జెనసిస్, గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఆ ప్రాసెస్ని గ్లూకోనియోజెనసిస్ అన్నారు. అంటే పైరువేటు, లాక్టేటు ఇలాంటి వాటి నుంచి గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంతేనా కాదు, లిపోలైసిస్, ప్రోటియోలైసిస్ చేస్తుంది. అంటే లిపిడ్స్ని, ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజ్ అమౌంట్ని పెంచుతుంది కాబట్టి గ్లూకోకార్టికాయిడ్ అని పేరు వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రెస్ హార్మోన్. స్ట్రెస్లో ఉండేటప్పుడు మనకి రిలీజ్ అయ్యేది కార్టిసోలే. ఇదే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అట్ ద సేమ్ టైం రెడ్యూసెస్ ఇమ్యూనిటీ ఆల్సో. అందుకే స్ట్రెస్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది, కార్టిసోల్. ఇది రీజన్. నా లాస్ట్ జోన్ జోనా రెటిక్యులారిస్. జోనా రెటిక్యులారిస్ నుంచి సెక్స్ హార్మోన్స్ వస్తాయి. ఏంటవి? DHEPI-ANDROSTERONE, ANDROSTENEDIONE. ఈ రెండు వీక్ ఆండ్రోజెన్స్. యాజ్ సచ్గా వాటికి ఏమీ పెద్ద సిగ్నిఫికెన్స్ లేదు, కానీ ఉమెన్లో అయితే ఇవి ఓవరీస్ దగ్గరికి వెళ్ళి ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తాయి. మెన్లో ఈ రెండు హార్మోన్స్ టెస్టికల్స్ దగ్గరికి వెళ్ళి టెస్టోస్టెరోన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది వీటి జోన్. అండర్స్టాండ్ దిస్. వీటన్నిటినీ కార్టెక్స్ నుంచి రిలీజ్ అయ్యి స్టెరాయిడ్ స్ట్రక్చర్ ఉన్న హార్మోన్స్ కాబట్టి కార్టికోస్టెరాయిడ్స్ అంటారు. బ్రీఫ్గా రివైజ్ చేస్తాను. ఎడ్రినల్ కార్టెక్స్లో 3 జోన్స్ ఉంటాయి, జోనా గ్లోమరులోజా, ఫాసిక్యులేటా, రెటిక్యులారిస్. గ్లోమరులోజా నుంచి ఆల్డోస్టిరాన్ మినరోకార్టికాయిడ్, సారీ, ఫాసిక్యులేటా నుంచి గ్లూకోకార్టికాయిడ్ కార్టిసోల్, రెటిక్యులారిస్ నుంచి సెక్స్ హార్మోన్స్ DHEPI-ANDROSTERONE, ఆండ్రోస్టెనిడయాన్. ఇవి రిలీజ్ అవుతాయి. ఇదంతా మనం కార్టెక్స్ గురించే మాట్లాడుతున్నాం, అందుకే కార్టికోస్టిరాయిడ్స్ అన్నారు. మెడులా నుంచి కూడా ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ వస్తాయి.
అది వేరే పార్ట్, ఇది కార్టికోస్టెరాయిడ్ పార్ట్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. ఆల్ ది బెస్ట్.